సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్అటాక్స్, కెరీర్ సరిగా లేక మనస్తాపానికి గురై మరికొందరు చనిపోతున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వారు ఉన్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఫేమస్ యాంకర్ నటి అపర్ణ కన్ను మూశారు. 57 ఏళ్ల నటి అపర్ణ వస్తారే గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. గడిచిన 2 ఏళ్లుగా ఆమె లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. గురువారం ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ విషయం తెలియగానే యావత్తు కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. అపర్ణ నటి, టీవీ యాంకర్, రేడియో జాకీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1984లో పుట్టన్న కనగల్ డైరెక్షన్లో మసవాడ పువ్వు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. గ్లామర్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగారామె. స్టార్ నటుడు అంబరీష్ సినిమాల్లోనూ ఆమె నటించారు. సంగ్రామ, సాహస వీర, మతాబు, వాత్సల్య, ఇన్స్పెక్టర్ విక్రమ్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారామె. ఆమె చివరి సినిమా గ్రే గేమ్స్. మొదటగా 2003లో మూదల మూవీ టీవీ సీరియల్తో పాపులర్ అయ్యారు అపర్ణ. ఇవి కాకుండా చాలా సీరియల్స్లో కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 10 ఏళ్ల కిందట బిగ్ బాస్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. 1998లో దీపావళి కార్యక్రమంలో ఏకంగా 8 గంటల పాటు మోస్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశారు అపర్ణ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.